యెషయారు మొదటి వాక్యం నుంచి తీసుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. దేవాది దేవునకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరం. ప్రభునకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరం. ఆయన ఒక్కడే మహాతర కార్యములను చేయువాడు. ఆయన కృప నిరంతరం. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను. ఆయన కృప నిరంతరం. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరం. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరం. పగటిని ఏలుటకు ఆయన సూర్య నక్షత్రములు చేసెను. ఆయన కృప నిరంతరం. రాత్రి ఏలుటకు ఆయన చంద్ర నక్షత్రములు చేసెను. ఆయన కృప నిరంతరం. ఐగుప్తు తొలిసూలును ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరం. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరం. సేయి సాసి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరం. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసెను. ఆయన కృప నిరంతరం. ఆయన ఇశ్రాయేలు దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరం. ఫరో అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేసెను. ఆయన కృప నిరంతరం. అరణ్య మార్గమున తన ప్రజలను ఆయన తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరం. గొప్ప రాజులను ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరం. ప్రతిదీ నొందిన రాజులను ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరం. అమూరీల రాజైన సియోనును ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరం. బాషాను రాజైన యోగును ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరం. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరం. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరం. మనము దీనదశలో ఉన్నప్పుడు మనలను ఆయన జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరం. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరం. సమస్తమైన జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరం. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరం. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యమే శరీరధారి అయి ఈ లోకములోనికి వచ్చింది అని అంటున్నారు. మొదటిగా వాక్యము మనకు వచ్చింది. ఆ వాక్యము శరీరాన్ని ధరించి మన దగ్గరకు దేవుని సన్నిధి మన మధ్యలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక సర్వ శరీరులను రక్షించడానికి ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో నివాసము చేస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, 1 Thessalonians 4:4 తీసుకుందాం. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామ అభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొని ఉండవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీలో ప్రతివాడు దేవుడే ఉన్నారు చెప్పండి. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కాక కామ అభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎలా కాపాడుకొని ఉండాలో దేవుడు నీవు తెలుసుకుంటావు. నా కుమారుడా, నా కుమార్తె, అది నీకు ఎంతో మంచిది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈరోజు నువ్వు జీవిస్తున్నావు అంటే దేవుడు అంటే అన్యుల ఆచారాల్లో జీవిస్తున్నావా, ఈ లోక సాంప్రదాయాల్లో జీవిస్తున్నావా, దేవుని యొక్క ఆ నిబంధనలో జీవిస్తున్నావా, ఆ పరిశుద్ధతలో జీవిస్తున్నావా అని దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. ఈరోజు ఏమంటున్నారు చెప్పండి. ఘనత కలిగి ఉన్నప్పుడు నీవు ఎలా ఉండాలో భయపడాలి. దేవుడు నీకు ఐశ్వర్యాన్ని, ఘనతను, ఆ తీరని ఆశీర్వాదాలు నీకు ఇచ్చినప్పుడు అప్పుడు నీవు భయపడాలి. అలాగే దేవుడు అంటున్నాడు, నీ ఘటాన్ని నీ ప్రాణాన్ని ఏ రీతిగా కాపాడుకొని ఉండవలెనో అది నీవు ఎరిగి ఉండుటయే నాకు ఎంతో ఇష్టమై ఉన్నది. దేవునికి స్తోత్రము.
అలలే కనుక ఏదో వ్యర్థంగా మనం దేవుణ్ణి ఆరాధించట్లేదు మన దేవుడు శక్తివంతమైన దేవుడు మనలను ఈ లోకములో నుండి వేరు చేసి అన్యుల ఆశారాలు చీకటి ఏమిటో వెలుగేమిటో కీడేమిటో మేలేమిటో తెలియని మార్గాల్లో తిరుగులాడే మనలను వెలుగు సంబంధులుగా చేశాడు చీకటి క్రీలలో చీకటి సంబంధులుగా ఉన్న వారిని ఈ రోజు మనలను వెలుగు సంబంధులుగా చేశాడు కనుక నీవు దేవుని చిత్తము ఏమిటో ఎరిగి ఉండుట మంచిది దేవునికి స్తోత్రము అలా ఎంతో కాలం నేను జీవిస్తాను నేను జ్ఞానిని కదా అని నీవు అన్నాడు అనుకొనవద్దు దేవుడు అంటున్నాడు కనుక అందుకే పరిశుద్ధత యందును దేవుడు ఏమంటున్నాడు చెప్పండి ఘనత యందును పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎలా కాపాడుకొని ఉండవలెనో అది ఎరిగి ఉండుటయే దేవునికి చిత్తమై ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా నీవు పరిశుద్ధ స్థలములలో ఉంటున్నావా అపవిత్రమైన క్రియలలో పాలిభాగస్తుడిగా ఉంటున్నావా అపహాస్తుకులతో ఉంటున్నావా పరిశుద్ధులతో ఉంటున్నావా దొంగలతో సావాసం చేస్తున్నావా వ్యభిచారులతో సావాసం చేస్తున్నావా లేక నీవు పరిశుద్ధ సావాసములో నిలబడి ఉన్నావా అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం చూడండి కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వాక్యం చూడండి దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గములో నిలబడక అపహాస్తులు కూర్చుండు చోటున కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ధన్యుడు అతడు నీటి కాలవ వరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షము వలె ఉండును అతను చేయినదంతయు కూడా సఫలమగును ఏది తలపెట్టినా ఏది చేసినా నీ సాంగత్యం మారంది నీ ప్రవర్తన మారంది నీ తలంపులు మారంది దేవుడే ఉన్నారు చెప్పండి నీవు సఫలుడు కాలేవు నీకు ఆశీర్వాదం లేనే లేదు అంటున్నాడు ఎప్పుడు చెప్పండి ఎలా నా జీవితాన్ని సరిచేసుకోవాలి నీ ఆలోచనలు దేవుడు అంటున్నాడు నీ సాంగత్యం ఎలా ఉంది దుష్టులు ఆలోచన తప్పున నడువక పాపుల మార్గములో నిలవడక అపహాస్తులు కూర్చుండు చోటున నీవు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు మాత్రమే ధన్యుడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి ధన్యత నీకు కలుగుతుంది నీ ప్రవర్తన ఎలా ఉంది నీ ఆలోచన ఎలా ఉన్నది ఈరోజు నా జీవితంలో పరిశుద్ధతను పోగొట్టుకొని నేను అపవిత్ర సాంగత్యంలో ఉన్నాని దేవుడు నన్ను గద్దించిన దేవుడు నన్ను శిక్షించిన మారని నా స్వభావాన్ని ఈరోజు దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి అనే తలంపు నీలో ఉండే నీవు బహుగా ఫలిస్తావు దేవునికి స్తోత్రము హల్లెలూయా నీవు ఫలించాలి అంటే నీ సాంగత్యం నీ తలంపులు మారాలి కనుకనే దేవుడు ఏమన్నారు చెప్పండి యోధా పత్రికలో 1:20 చూడండి ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు మిమ్మలను మీరు ఆత్మ సంబంధులుగా కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా దేవుని ప్రేమలో నిలబడాలి అని ఘనత యందును ఎట్లా కాపాడుకుని ఉండవలనది దేవుని చిత్తమయ్యే పరిశుద్ధత యందును ఘనత యందును నీ ఘటమును ఎలా కాపాడుకుని ఉండాలో అది దేవునికి చిత్తమై ఉన్నది కనుకనే దేవుడే అంటున్నాడు అక్కడ ఏమన్నారు చెప్పండి కనుక మొదటి విషయంలో ఆయన ఏమన్నారు చెప్పండి
మీ ప్రియులారా మీరు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుసు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుసు నీచ జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు ప్రేమలు నిలుసునట్లుగా మిమ్మల్ని మీరు కాచుకొని ఉండండి దేవుని ప్రేమలో నిలబడ్డారా ఈ రోజు నేను నిలబడి ఉన్నాను నిష్కపటంగా జీవిస్తున్నా అనేక శ్రమలు పడుతున్నా అనేక నిందలు పడుతున్నా ఘనతలో అలాగే నాకు కలిగిన ఐశ్వర్యములో ఈరోజు అనేక ఐశ్వర్యమును దేవుడు నాకు ఇచ్చిన జరగబోయే కీడు విషయములో గుర్తిరిగి నేను నడుచుకుంటున్నా ఏబువలే ఏమేం చేశారు చెప్పండి ఐశ్వర్యవంతుడు నాకు ఏది సంభవిస్తుందని ఎందుకంటే నాకు ఏదైతే సంభవించకూడదో దానిని నాకు రాకుండా నా దేవుడి సన్నిధిలో దివారాత్రము నా కుటుంబం దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉన్నాను అంటున్నాడు ఏబు ఎందుకంటే ఈ భూమి మీద చీకటి ఉన్నది వెలుగు ఉన్నది వర్షములు వచ్చిన తరువాత మరలా మేఘములు రాకక ముందే మీ బాల్య దినముల సృష్టికర్తను మీరు మరణకు తెచ్చుకొనండి ఎందుకంటే దేవుడు అంటున్నాడు సూర్య చంద్రులకు నక్షత్రములకు చీకటి కమ్మకమునిపే వాన రాకకమునిపే ఇదిగో వాన వచ్చిన తరువాత మరలా వచ్చి వెళ్ళిపోయిన తరువాత మరలా ముబ్బులు వలె చీకటి రాకకమునిపే నమ్మకమైన బాల్య దినముల యందు సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో అని ప్రసంగిలో చెప్తున్నారు కనుక చీకటి వస్తూ ఉంటుంది వెలుతురు వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి చీకటి వెలుగు వస్తూ ఉంటుంది కానీ ఎప్పుడూ కూడా ఇక నాకు రావు అనేది నీవు అన్నాడు అనుకోవద్దు ఎందుకంటే పెద్ద చెట్టుకు పెద్ద గాలి వస్తుంది చిన్న చెట్టుకు చిన్న గాలి వస్తుంది కనుక దేవుడు అంటున్నాడు ఆ గాలిలు మీ మీదకి రాకక మునిపే ఏబు గ్రంథములో ఏబు ఎంతగానో భయభక్తులు కలిగిన వాడు దేవుని నామమందు విశ్వాసము కలిగి రాబోయే ప్రతి కీడు విషయములో గ్రహింపు కలిగిన వాడు తన ఘటమును ఏ రీతిగా కాపాడుకొని ఉండాలో ఎరిగినవాడు కనుక అక్కడ ఏమంటున్నారు చెప్పండి ఏబు గ్రంథము 3:25 చూడండి ఏదైతే వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినది నా మీదకే వచ్చుచున్నది ఏబు ఎలాంటి భక్తుడు చెప్పండి ప్రతి ఉదయము కూడా లెగిసి దేవుని సన్నిధిలో కృతజ్ఞత అర్పణలు అర్పించాడంట ప్రతి దినము కూడా ఎందుకంటే నా బిడ్డల పాపం చేశారేమో వాళ్ళు ఏమైనా దొంగతనం చేశారేమో నా బిడ్డలు ఏదైనా అపవిత్రమైనది ముడుతున్నారేమో నేను అపవిత్రుడిగా ఉన్నానేమో అని చెప్పి ప్రతి ఉదయము కూడా సాయంత్రం వరకు కూడా ఆయన దేవుని సన్నిధిలో కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో ఉండేవాడంట అలాంటి ఏబు జీవితంలో ఏం జరిగింది చెప్పండి ఏదైతే వచ్చుద్దని నేను అనుకున్నానో అదియే నాకు ఈరోజు సంభవించింది చెప్పండి ఏదైతే వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించినది నాకు భీతిని పుట్టించినది నా మీదకే వచ్చుచున్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ నేను ఏదైతే ఏ కీడు రాకూడదని ఏ శ్రమ రాకూడదని నేను దేవుని సన్నిధిలో నిర్దోషిగా ఉండాలి అని నన్ను నేను దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో కృతజ్ఞత పొందాలి అనుకున్నానో ఏదైతే నా మీదకి రాకూడదని నేను అనుకున్నానో అదియే నాకు ఏమొచ్చింది చెప్పండి అదియే నాకు మీదకి భయము వచ్చి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక వచ్చేసినప్పుడు దేవుడు
అక్కడ ఏబే అంటున్నాడు చెప్పండి. ఆ చూడండి 23వ అధ్యాయము ఏబు గ్రంథము 10వ వాక్యంలో నేను నడుచు మార్గము, నేను నడిసే మార్గము ఆయనకు తెలియను, ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలే కనపడుదును, నేను సువర్ణము వలే కనపడుదును, కనపడతాను. ఆ ఇంకా చదవండి. నా పాదములు ఆయన అడుగు జాడలు విడివక నడిచినవి, నా పాదాలు ఆయన అడుగు జాడలలో విడివక నడిచినవి, విడివక నడుస్తున్నవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును నేను అనుసరిస్తూ ఉన్నాను. ఏదైతే కీడు నా కుటుంబం మీదకి రాకూడదనుకున్నానో అదియే నాకు సంభవించి ఉన్నది. ఏదైతే నాకు శ్రమ కలుగుద్దని నేను దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేశానో అదియే నాకు సంభవించి ఉన్నది. కనుక అయినను సరే ఏమంటున్నాడు, నేను నడుసు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె మారిపోతా. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. శ్రమలో మనం చెప్పగలమా చెప్పండి, నేను ఏ తప్పు చేశానండి, నాకు ఈ బాధ వచ్చింది, నా బిడ్డ ఎందుకు ఇలా చేస్తున్నాడు, నేను దేవుని మందిరానికి వెళ్ళి అన్ని పరిచర్యలు చేస్తున్నానే, దేవుని మందిరంలో నేను కానుకలు ఇస్తున్నానే, ప్రార్థన చేస్తున్నానే, నాకు ఎందుకండి ఈ శ్రమలు, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి. అక్కడ ఏబు అంటున్నాడు, నేను నడిసే మార్గము నా దేవునికి తెలియను, బాగా తెలుసు. కనుక ఇది ఎందుకు వచ్చిందో అది కూడా నాకు తెలుసు. ఏదైతే రాకూడదని ఈ శ్రమ అనుకున్నానో, నా కుటుంబం అల్లరపాలు కాకూడదని, నా జీవితము శ్రమల పాలు కాకూడదని, నేను అందరిలో కూడా అపవిత్రమైన వాడిగా కనపడకూడదని అనుకున్నానో, అది ఏ నా మీదకి వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక ఇదిగో నేను శోధించబడుతున్నాను, దేవుని అస్తాలతో శోధించబడుతున్నాను, కానీ నేను మరలా తిరిగి ఏమవుతాను చెప్పండి, సువర్ణము వలె మారిపోతా. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆ నమ్మకం నాకున్నది, ఆ యొక్క విశ్వాసము నాకు ఉన్నది. శ్రమంలో అందరి విశ్వాసాన్ని కాపాడుకోలేరు, శ్రమంలో ఈ మందిరాన్ని విడిచి ఇంకో మందిరానికి వెళ్ళిపోతారు. ఎందుకండి, వాళ్ళకి ఇక్కడ ఎన్ని మేళ్ళు చేసినా అవన్నీ మర్చిపోతారు. ఈ శ్రమ నీకు మేలు కొరకేనని, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడని అది గ్రహింపు లేని మనుషులు ఇప్పుడు నాకెందుకు శ్రమ రావాలి అని చెప్పి ఈ మందిరాన్ని విడిచిపెట్టి రక్షణ పొంది మేలు పొందిన ఆ మందిరాలను విడిచిపెట్టి ఏం చేస్తారు చెప్పండి, ఇంకొక మందిరాలకు వెళ్ళిపోతుంటారు, ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతుంటారు. అలాగే అనేక స్థలాలలో నుంచి మనము మారిపోతుంటాం, కానీ దేవుని నిర్ణయాలు మన పక్షాన ఏమాత్రం మారనే మారో. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆయన నీ పక్షాన ఏమి చెయ్యనై ఉన్నాడు, నిన్ను రూపించి ఆయన అమూల్యమైన ఈ లోకములో నిన్ను ఒక అమూల్యమైన ఒక వస్తువుగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. ఎందుకండి, ఈ లోకములో నా కుమారుడా నా కుమార్తె నేను నిన్ను రూపించి ఈ లోకములో సువర్ణము వలె ఈ లోకములో అందరి ఎదుట నేను నిన్ను పెట్టాలి అనుకుంటున్నాను. కనుక నా యొక్క ఆలోచనను ఎరిగి నన్ను నీవు వెంబడించమని దేవుడు ఆ శ్రమలలో ఆయన వాక్యము ద్వారా మనకు మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రము. అలా ఆయన వాక్యము ద్వారా మాట్లాడినప్పుడు మనం గ్రహించలేని వారిగా ఉన్నప్పుడు ఏమవుతాం చెప్పండి, మనము ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోతాం. కనుక రూతు అంటుంది చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వాక్యములో ఆమె ఇదిగో నీ తోటి కోడలు
తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే తిరిగిపోయినదే నీవును నీవును నీ తోటి కోడలి వెంబడి వెళ్ళుమనిను నీ తోటి కోడలతో వెళ్ళుమనిను వెళ్ళమని చెప్పెను అందుకు రూతు అందుకు రూతు నా వెంబడి రావొద్దనియు నా వెంబడి నీవు రావొద్దని నన్ను విడిచిపెట్టుమనియు నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలు కొనవద్దు నన్ను నీవు బ్రతిమాలు కొనవద్దు ఎందుకంటుంది నయోమి నయోమికి ఇద్దరు కోడళ్ళు ఎవరు చెప్పండి రూతు వర్ఫా వారిద్దరు కోడళ్ళు అయితే నయోమి సర్వ సమృద్ధి కలిగి మోయాబి దేశానికి వచ్చింది ఎందుకంటే అక్కడ బెత్లెహేములో కరువు వస్తుంది అని దేవుడు ఆశీర్వదించిన ప్రాంతములో ఆమె సర్వ సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలన్నీ అనుభవించింది అక్కడ అనుభవించిన తరువాత దేవుని ప్రజలు దేవుని వారిని పరీక్షలో శ్రమలో పెట్టినప్పుడు రూతు అనుకుంది అక్కడ ఏమనుకుంది చెప్పండి నయోమి నయోమి భర్త ఈ శ్రమ తీరేంత వరకు మనము పక్కన ఉన్న మోయాబు దేశానికి వెళ్ళిపోదాం దేవుని భయము లేని ప్రజల మధ్యలో ఉందాం దేవుని కాపుదల లేని ప్రజల మధ్యలో వారిలోకి వెళ్దాం అక్కడ మనకు కొంతకాలం వారు క్షేమముగా ఉన్నారు ఈ కరువు ఈ బాధలు ఈ కరువులన్నీ పోయిన తర్వాత మరలా తిరిగి మన ఇంటికి వద్దాము అని అక్కడ ఏం చేసింది చెప్పండి నయోమి తన భర్త తన ఇద్దరు బిడ్డలను తీసుకుని ఎక్కడికి వెళ్ళింది చెప్పండి మోయాబు దేశానికి వెళ్ళింది ఎందుకంటే ఈ కీడు తొలగిపోవాలి ఈ బాధలన్నీ మనం పడలేము మనం ఎందుకంటే అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఉంటే ఈ బాధలన్నీ తొలగిపోతాయి తర్వాత మనం తిరిగి మన స్వదేశానికి వచ్చేయొచ్చు అని ఆలోచన చేసి భార్య భర్తలు ఆలోచన చేసి ఆ బెత్లెహేము దేవుడు ఆశీర్వదించిన దేశములో నుండి దేవుని కాపుదలలో ఉన్న దేశములో నుండి వారు ఏం చేశారు చెప్పండి ఆ మోయాబు దేశానికి వెళ్ళారు దేవుని ప్రజలు మధ్యలో నుంచి భయభక్తులు లేని ప్రజల మధ్యలో ఇచ్చలవిడిగా మాట్లాడుకుని ఇచ్చలవిడిగా తిరుగులాడేవారు అక్కడ వాయా వరస లేని వారి మధ్యలో బ్రతకటానికి వెళ్ళారు కానీ అక్కడ దేవుడు ఏం చేశారు చెప్పండి వారు బ్రతకదామని వచ్చారు భర్త చనిపోయాడు కుమారులు ఇద్దరు చనిపోయారు ఆ తర్వాత కోడళ్ళు అక్కడ వివాహాలు అయిపోయి ఆ మోయాబు స్త్రీలని ఆ నయోమి కోడళ్ళగా చేసుకుంది ఆ ఇద్దరు కోడళ్ళకు కూడా ఆహారం పెట్టలేని పరిస్థితి కలిగింది ఆమె దగ్గర ఏమి పెట్టాలి అన్న ఉన్నది అంతా కూడా అయిపోయింది దేవునికి స్తోత్రము హల్లెలూయా అప్పుడు అంటుంది ఆమె అమ్మలారా మీ అమ్మలు మీ తండ్రులు ఇక్కడ ఉన్నారు మీరు వెళ్ళి మీ స్వదేశములో మీరు జీవించండి నా దేవుని సన్నిధి నుంచి నేను వచ్చి ఈరోజు నా దేవుని సన్నిధిలో నేను మారాగా మారిపోయాను చేదైపోయాను నా దేవుడు నన్ను మొట్టి ఉన్నాడు ఈరోజు నేను ఎందుకంటే రిక్త హస్తాలతో నేను ఉండిపోయాను సమృద్ధి కలిగిన దానిగా నేను ఈ యొక్క మోయాబు దేశానికి వచ్చాను నా బిడ్డలను కోల్పోయాను ఈరోజు రిక్త హస్తాలతో అనేక మందికి ఆహారం పెట్టవలసిన నేను ఈరోజు ఆకలి బాధలను అనుభవిస్తున్నాను కనుక నేను మీకు ఆహారము పెట్టలేను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నన్ను విడిచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి చిన్న కోడలని పెద్ద కోడలతో మాట్లాడినప్పుడు ఓర్పా ఏం చేస్తుంది చెప్పండి అత్తగారు మాటలు విని అలాగే ఆమె కోడలు ముద్దు పెట్టుకుని చిన్న కోడలు వెళ్ళిపోయింది దేవునికి స్తోత్రము హల్లెలూయా వెళ్ళిపోయిన తరువాత అక్కడ రూతుతో మరలు మాట్లాడుతుంది రూతు ఏమంటుందో చెప్పండి అక్కడ అందుకు రూతు నా వెంబడి నీవు రావొద్దని నన్ను విడిచిపెట్టమనియు నన్ను నీవు బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళే చోటునే నేను వచ్చేదను నీవు నివసించిన చోటునే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు
చోటనే నీవు మృతి పొందిన చోటనే నేను మృతి చెందెదను నేను మృతి పొందెదను అక్కడనే పాతి పెట్టబడెదను అక్కడనే పాతి పెట్టబడెదను మరణము తప్ప మరణము తప్ప మరి ఏదైనను అది ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల నిన్ను నన్ను ప్రత్యేకించబడిన ఎడల యెహోవా నాకు యెహోవా నాకు కీడు చేయును గాక అనెను అనెను దేవునికి స్తోత్రము కనుక ఈ ప్రకృతిలో ఏది నిన్ను నన్ను వేరు చేయలేదు అతా ఇదిగో నేను నిన్ను వెంబడిస్తున్నాను ఈ రోజు సర్వ సమృద్ధి కలిగి నీ వచ్చావు ఆ సమృద్ధిలో నేను నీకు కోడలుగా ఉన్నాను అయినను నాకు నష్టం జరిగింది దేవుడు కొందనాలు అమ్మగారు కొందనాలు అయ్యగారు కొందనాలు మీ అందరికీ నా వందనాలు మరి నేను ఇక్కడికైతే మా అబ్బాయి నడవట్లేదని చెప్పేసి మా పిన్ని చెప్తే తీసుకొచ్చిందండి మరి వచ్చినాక నాకైతే చాలా బాగుండేది కాదు అసలు టెన్షన్ పడిపోతూ ఉండేదాన్ని అసలు కూర్చునేటానికి కానీ నుంచోడానికి కానీ అసలు చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని అనమాట అది మానసికంగా ఒక టెన్షన్ వచ్చేస్తూ ఉండేది చాలా మందులు వాడాను చాలా హాస్పిటల్ తిరిగాను మరి ఆ మందులు వాడినప్పుడు బాగానే ఉండేది మరి తర్వాత మళ్ళీ కూడా అలాగే ఉండేది ఈ సన్నిధికి వచ్చినాక మరి అదైతే చాలా తగ్గిందండి మందులు కూడా మానేశాను ధైర్యంగా ఉంటున్నాను అది అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం ఈ సన్నిధి బలం మరి మా అమ్మాయి డెలివరీకి వెళ్తున్నప్పుడు మరి అమ్మగారితో చెప్తే అమ్మగారు అన్నారు ఇంక 3 రోజులేక అమ్మ ఉంది రొట్టె తీసుకుని వెళ్దు కానీ అనేసి అంటే కాదమ్మగారు మరి మమ్మల్ని మంచి రోజు చూశారు అని అనేసి నేను మాట వినకుండా వెళ్ళిపోయాను వెళ్ళిపోయినందుకు మరి చాలా బాధపడ్డాను అక్కడికి వెళ్ళినాక ఆ పిల్లతో ప్రతి నిమిషం అసలు టెన్షన్ పెట్టేస్తూ ఉండేది బాగుండేది కాదు హాస్పిటల్ తిరిగేవాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి అమ్మగారికి ప్రార్థన చేయమని ఫోన్ చేసి వాళ్ళని కూడా బాధ పెట్టేదాన్ని మరి నాకు కూడా రక్త కణాలు పడిపోయి చాలా బలహీనమైపోయాను అసలు పిచ్చిదాన్ని అయిపోయానేమో అన్నంత బలహీనమైపోయాను ఆ రోజు మరి రొట్టు విడిపి రోజే మళ్ళీ వచ్చాను చర్చికి వచ్చినప్పుడు అయ్యగారు మరి బయట నుంచి ఉన్నారు అయ్యగారు నా పరిస్థితి ఎలాగ ఉందంటే అమ్మ నువ్వు ప్రార్థన చేసే పరిస్థితుల్లో కూడా లేవు అంత బలహీనమైపోయావు నీ గురించి నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థనలో పెట్టారు మరి ఆ 2వ వారానికి నాకు స్వస్థత వచ్చిందండి మరి నార్మల్ అయిపోయాను దేవుడు మరి అంత బలమైన సన్నిధి ఇది అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం అది మరి మా అమ్మాయి నడవట్లేదు అదే పాకట్లేదని చెప్పి కూర్చోవట్లేదని చెప్పేసి అయ్యగారితో చెప్పినప్పుడు మరి ఉపాసంలో ఉండమ్మన్నారు నేను ఉండే పరిస్థితి కూడా కాదు అప్పుడు బాగా బలహీనంగా ఉన్నాను 2 రోజులు ఖచ్చితంగా ఉన్నాను ఉన్నప్పుడు మరి కూర్చోవటం పాకటం జరిగింది ఈ సన్నిధి బలమే అది మళ్ళీ అసలు ఇల్లు కూడా జరిగేది కాదు ఈ సన్నిధికి రాకముందు బాగా ఇంట్లో సమాధానం లేకుండా ఈయన డ్రింక్ చేయటం బాగా తాగేవాడు అసలు ఇల్లు కూడా జరిగేది కాదు అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఈ సన్నిధి బలం అది బండి కొనుక్కున్నాము దేవుడు చాలా ఇదిగా చూశాడు గొప్ప సాక్ష్యం దేవుడిది వచ్చిందిగాక